ఇప్పుడు జాగ్రత్తగా వినండి. తండ్రి నుంచి శుక్రకణాలు బయలుదేరుతాయి. ఎన్నో తెలుసా? 20 కోట్ల నుంచి 50 కోట్ల శుక్రకణాలు తండ్రిలో నుంచి విడుదలవుతాయి. ఒక్కసారి సుమారు 50 కోట్ల శుక్రకణాలు ఎందుకు వచ్చేసాయి బయటికి తెలుసా? అమ్మ అండంతో కలవటానికి. అమ్మ అండంతో కలిసి భూమి మీద 6 అడుగుల దేహాన్ని తెచ్చుకోవటానికి అమ్మ నుండి విడుదలైన 50 కోట్ల శుక్రకణాలు తండ్రి నుంచి వచ్చే బయటికి అవి అవి ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? అమ్మ గర్భాశయం దగ్గరికి చేరుకోవాలి. పిండోత్పత్తి శాస్త్రం అంటారు దీన్ని. అక్కడికి వెళ్ళాలి. ఇది ఒక పెద్ద పోటీ అండి. ఏమంటే ఎక్కడైనా మనం 100 మంది పరిగెట్టడం చూసాం, 200 మంది పరిగెట్టడం చూసాం, 10 మంది పరిగెట్టడం చూసాం, కానీ కోట్ల మంది పరిగెట్టడం ఎక్కడ చూస్తామండి మనం? 50 కోట్ల మంది పరిగెడుతున్నారండి. ఒకసారి తండ్రిలో నుంచి బయటకు వచ్చిన 50 కోట్ల మంది బయటకు రాగానే 10 కోట్ల కణాలు చచ్చిపోతాయి, నేల రాలిపోతాయటండి. వినాలి, 10 కోట్లు నెల రాలిపోతాయండి. అమ్మ ఒక్కరికే స్థానాన్ని ఇస్తుంది. అమ్మ ఒక్కరికే స్థానాన్ని ఇస్తుంది. ఆ ఒక్క స్థానాన్ని దక్కించుకోవటానికి ఇక మిగిలిన 40 కోట్ల కణాలు పరిగెట్టడం ప్రారంభమవుతాయండి. చాలా క్లిష్టమైన పరిస్థితి. మనిషి దీన్ని అర్థం చేసుకుంటే ఈ ఆకారం ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో మీరు అర్థం చేసుకోగలరండి. ఈ పరిజ్ఞానం ఈరోజు మనుషులు ఆలోచించకపోతున్నారు, ఆలోచించకుండా పోతున్నారు. తన పుట్టుక పరమార్థం ఏంటో అసలు ఆలోచించక ఏం కాకుండా జీవితాన్ని పాడు చేసుకుంటారండి, ఏం కాకుండా. కానీ 50 కోట్ల మందిలోను ఒకడిగాను తల్లి దగ్గరికి రావాలంటే ఎంత కఠినమైన పరీక్ష తల్లిలోకి ఎంటర్ అవగానే ఉంటాయో దేవుని పిల్లలారా. అలా 40 కోట్లు లోపలికి ఎంటర్ అవగానే తెల్ల కణాలు తినేస్తాయటండి. మీరు ఈ పాటలో చూదురు కానీ ఆ తెల్లకణం పైకి లేచి దాన్ని పట్టుకొని లాగేసుకుంటుంది. ఈ 40 కోట్ల శుక్రకణాలని కూడా పురుగులండి, తలకాయ పురుగుల్లో కాబట్టి అప్పుడప్పుడు నీటిలో పుడతాయి. తలకాయ పెద్దది ఉండదు, తోకలాగా. కప్ప జీవి చరిత్రలో చూస్తారు మీరు, అది కప్ప జీవి చరిత్రలో ముందు తలభాగం కొంచెం చిన్నగా పెద్దగా ఉంటుంది, మిగతా అంతా తోక ఆడించుకుంటూ వస్తుంది. చూసారండి అవిగండి, అవి శుక్రకణాలు. చూసారా? వెరీ గుడ్. ఇకపోతే చిత్రం ఏంటంటే ఇందులో ఎన్నో ఆడ ఉన్నాయి, ఇందులో మగ ఉన్నాయి. తెలుసా మీకు? ఇందులోనూ ఆడ శుక్రకణాలు ఉన్నాయి, పురుష శుక్రకణాలు ఉన్నాయి. కానీ అమ్మ దగ్గర ఆమె గర్భసంచిలో చాలునైనా ఆమె గర్భసంచిలో కొన్ని వేల అండాలు ఉంటాయండి, కొన్ని వేలు. అవన్నీ పరిపక్వం కానివి, పరిపక్వం అవుతాయి. అందులో ఒకటి, ఇన్ని వేల అండాల్లో ఒకటి మాత్రం పరిపక్వమై గర్భసంచి నుండి బయటకు వచ్చి ముఖద్వారం దగ్గర వెయిటింగ్లో ఉంటుందండి, వచ్చే శుక్రకణం కోసం. మీ పుట్టుక, నా పుట్టుక. నేను ఆలోచించానండి, నిన్ను ఏమంటున్నాడు, గర్భములో నిన్ను నిర్మింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను. అంటే గర్భం అంతా ఆయన టెస్టింగ్ లో, ఆయన అండర్లో తీసుకున్నాడా? మన అమ్మ గర్భాలను, మన అమ్మ గర్భ సంచిని ఆయన ఆయన ఆధీనంలో పెట్టుకున్నాడు. అవునండి, ఆయన ఆధీనంలోనే పెట్టుకున్నాడండి. యశగ్రంథం 44:2 వచ్చిన చూడండి ప్రియులరా,
యెషయా గ్రంథం 44 అధ్యాయం 2వ వచనం. నిన్ను సృష్టించి. నిన్ను సృష్టించి అందరూ కూడా చెప్తున్నారు ఒక్కొక్కరు గురించి. నిన్ను సృష్టించి. గర్భములో నిన్ను నిర్మించి. గర్భములో నేనే నిన్ను నిర్మించాను తెలుసా? నీకు సహాయం చేయువాడు నేను. నీకు సహాయం ఎక్కడ చేసాడబ్బా హెల్ప్ మనకి? అమ్మ గర్భములో మనకి ఎక్కడ సహాయం చేసాడినా? అవునా? 139వ కీర్తనల గ్రంథం 139 కీర్తనల గ్రంథం 14వ వచనం 14వ వచనం నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును భయము అమ్మో భయం తండ్రి ఇంత కష్టపడ్డావా నా కోసం తండ్రి అని అప్పుడు మీరు అంటారండి అప్పుడు మీరు అంటారు वस्ते बैठकी पदि कोट्लु नेल रालिपोते नलभै कोट्लु तल्लिलोकि प्रवेशिस्ते तल्लिलो उन्न नलभै कोट्ल मीद मनलो उन्न అమ్మ 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 గర్భంలో ఉన్నటువంటి తెల్ల కణాలు దాడి చేసి చంపేస్తాయండి అన్నిటిని చూదురు గారు మీకు చూపిస్తాను చంపేస్తాయండి చివరికి ఎన్ని మిగులుతాయని మీకు తెలుసా మీకు 400 నుంచి 500 మిగులుతాయండి ఇక 40 కోట్లలో మిగిలేవి 400 నుంచి 500 శుక్ర కణాల చూడండి తెల్ల కణాలు అదిగోండి వెళ్తుందా శుక్ర కణం వెళ్తుందా గెలా పట్లాగేసుకుందో చూడండి అలా పట్లాగేసుకుందో చూడండి ఇదంతా అమ్మ గర్భంలో జరుగుతున్న మహా సంగ్రామం అమ్మ కడుపులో జరుగుతున్న మహా సంగ్రామం హిస్టరీ నీ జన్మ వెనకున్న హిస్టరీ అలా పోతాయటండి 400 500 మిగులుతాయటండి ఇంతకీ అమ్మ అండాలు వేల సంఖ్యలో ఉన్నా ఒక అండం మాత్రమే గర్భసంచి ముఖద్వారం దగ్గర ఒక్కరి కోసం కనిపెడుతుంది ఆడైనా పర్లేదు మగైనా పర్లేదు ముందు ఎవరు వస్తే వాళ్ళని పికప్ చేసుకుంటుంది చూపించినానా ఒక్కటిని అది కూడా అండం విడుదలైంది చిన్న బాలది చిన్న చూసారా వెళ్తుంది అమ్మ నుంచి విడుదలైన అండం అదేనండి ఇక కొంచెం పెద్ద సైజ్ చేశాడు ఇక్కడ ఇక్కడికి వచ్చింది ఒకే ఒక శుక్రకణం కావాలి దానికి ఒకే ఒక శుక్రకణం కావాలి ఏమండి శుక్రకణం ఎంత ఉంటుందో తెలుసా మీకు అమ్మ అండం 85000 రెట్లు పెద్దదండి అమ్మ అండం 85000 రెట్లు పెద్దది శుక్రకణం కంటే శుక్రకణం ఎలాడదంటే ఒక చిన్న 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 పురుగులాడది అంటే ఒక గ్రహం మీదకి ఒక వ్యామగా మెల్తే కనబడతాడు ఏంటి ఒక గ్రహం మీదకి అంతరిక్షనౌకకు ఒక వ్యామగా మెల్ది వెళ్ళాడు అనుకోండి అంత ఆ రెండిటికి ఎలా కనబడుతుందో అమ్మ అండం 85 రెట్లు పెద్దది కానీ ఒకదానికి అవకాశం ఇస్తుంది చివరికి మహా పోరాటం అండి ఈ పోరాటంలో ఎన్నో చచ్చిపోతుంటాయండి పోరాటంలో శుక్రకణాలు అప్పుడు చివరికండి రెండు ప్రారెండు వెళ్తాయండి ఇలాగా కొన్ని వెళ్ళలేక అడ్డంకులు వచ్చి డ్యామేజ్ అయిపోయి చచ్చిపోతుంటాయండి గర్భంలో కూడా చచ్చిపోతుంటాయి అండాన్ని కలవటానికి వెళ్ళిన వాటిలో 400 500లో రెండు మాత్రం వెళ్తాయండి ఒకటి ఆడ కావచ్చు మగ కావచ్చు రెండు మగ కావచ్చు రెండు ఆడ అందుకే ఇద్దరు కవల పిల్లలు ఆడవాళ్ళు అన్న పుట్టొచ్చు ఇద్దరు కవల పిల్ల మగాళ్ళు అన్న పుట్టొచ్చు ఫస్ట్ ఎవరు లోపలికి వెళ్తారో లేదా అట్ ఏ టైం ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారో వెళ్ళిపోగానే టక్కన క్లోజ్ అయిపోద్దండి గర్భసంచి అండం క్లోజ్ అయిపోద్ది ఇంకెవ్వరికి అవకాశం అవ్వదండి ఇంకా అవన్నీ చచ్చిపోవటమే